ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరంతరం పోరాడతారని కాకినాడ జనసేన నేత పంతం నానాజీ తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం పోరాడే జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ నెల 9న అన్నవరంలో పర్యటిస్తారన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో జనసేన నేత పంతం నానాజీ 19 న్యూస్ తో ముచ్చటించారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక హెల్కన్ టైమ్స్ హోటల్లో ఉండడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ పర్యటన ఉందో దానిపైన దిశానిర్దేశం ఇక్కడ మన పంతం నానాజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రైతులపై జరుగుతున్న అన్యాయంపై ప్రతిరోజు పోరాడుతూ ఆయన ఉన్నారు. అదేవిధంగా కాకినాడ వచ్చి ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కనెక్ట్ చేయడం మనతో పాటు పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో కాకినాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పంతం నానాజీ మనతో వాళ్ళు తీసుకెళ్ళారు. సో చెప్పండి సార్, మీ అధినేత ప్రజల పవన్ కళ్యాణ్ పర్యటన కారణమైంది ఏ రకంగా ఉండబోతుంది, అసలు దేనికోసం వస్తున్నారు? దివీస్ పరిశ్రమ అక్కడ మాకు వద్దు అని చెప్పి 16 నుంచి కూడా జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దివిస్ బంగాళాఖాతంలో కలిపేస్తాను, బంగాళాఖాతంలో కలిపేస్తాను, బంగాళాఖాతంలో కలిపేస్తాను ప్రతిదీ 3-5 సార్లు చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ దివిస్ యజమాని ఇచ్చి కాసులకు అమ్ముడిపోయి ఈవేళ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా వైసీపీ నాయకులు కూడా లెక్క చేయని పరిస్థితుల్లో ఆయన దాన్ని స్థాపించడానికి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. 2016లో 33 మంది రైతులు ఎవరైతే ఇవాళ దివిస్ కాంపౌండ్ వాళ్ళు కట్టారో ఆ మధ్యలో టెస్కో ఆర్డర్ ఉంది, అప్పటి నుంచి వాళ్ళ పొలాల్లో వాళ్ళు వెళ్తున్న అప్పుడు జరిగినటువంటి ఘర్షణలో వాళ్ళ మీద 307 కేసులు కట్టడం జరిగింది. అదే యజమాన్యం మీద మేము పెట్టినటువంటి కేసుకి వేళ దాకా కూడా రసీదు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉంది. దాని మీద పెద్దలు ఎస్పీ గారిని కూడా కలడం జరిగింది. ఎస్పీ గారు తగిన న్యాయం చేస్తానన్నారు. రాజల్ మనోహర్ గారిని దీని మీద అక్కడ పంపడం జరిగింది. దీని మీద చూడడానికి మనోహర్ గారు వచ్చినప్పుడు అక్కడ ఆడబిడ్డలకు పెట్టిన ఎస్సీ ఆడబిడ్డలకు పెట్టిన కంటతడిని ఆయన గమనించి ఈ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. నేను చెప్తున్నాను, ఉద్దాండం దగ్గర నుంచి చేస్తుంటే నిన్న ఈ బోడిలింగం వాడి యొక్క ప్యాకెట్ క్లబ్ల దాకా కూడా ఆయన చేపట్టిన ప్రతి ఉద్యమం కూడా సక్సెస్ అవుతుంది. ఆయన అస్తవాస్తి మంచిది, ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇదవుతుంది. రేపు అన్నవరం 12 గంటలకల్లా అన్నవరం చేరుకోబోతా ఉన్నారు. బై రోడ్డు అన్నవరం నుంచి మేము పెద్ద ఎత్తున మా పార్టీ శ్రేణులు అందరూ కూడా కోనలో ప్రజలను పరామర్శించుకుంటా అక్కడ బహిరంగ సభ 2 గంటలు చేసుకుంటాం. సార్, ఇప్పుడు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందరూ కూడా పేదలందరూ ఇల్లు ఇస్తుందని చెప్పి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. అదే టైంలో మరి విజయనగరంలో రామతీర్థం జరుగుతున్న సంఘటనపై మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? సార్, మా పార్టీ ఆల్రెడీ పిలిపించింది, ఏ ప్రార్థనా మందిరాలు కూడా ఎవరు కూడా పాడు చేయకూడదు, ప్రార్థనా మందిరాలు పాడు చేసిన వాళ్ళకి ఉపేక్షించదు మా పార్టీ. ఏ ప్రార్థనా మందిరం అయినా సరే దాన్ని పాడు చేయకూడదు. మా పార్టీ యొక్క సిద్ధాంతం అది, అందరూ సర్వమతం అందరూ సమానంగా ఉండాలనేటువంటి ఆలోచనలో ఏ రేపొద్దు ఎవరు ఇంకో చోట జరిగినా సరే మా పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటల 3 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అన్నవరం చేరుకుని అక్కడ నుంచి భారీ ఎత్తున ర్యాలీతో కాకినాడ వస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో కొడాలి నాని బోడిలింగంలో ఒక లింగం ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఆ ప్యాకార్ క్లబ్లో కూడా నేరుగా అక్కడ అతనే జరగడం చాలా చాలా విచిత్రంగా ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైనా సరే ప్రజల సంక్షేమం కోరినంత వరకు ప్రజల పక్షాన జనసేన పార్టీ ఉంటుందని చెప్పి పంతం స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ బన్నుతో సాగర్, 19 న్యూస్, కాకినాడ.